హాయ్ హలో, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం కవిత బెయిల్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బయటికి ప్రజాక్షేత్రంలోకి రాని పరిస్థితి. కవిత బయటికి రాకపోవడం చాలా మందికి నిరాశ కల్పించింది, వాళ్ళ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు. సో కవిత బయటికి రాకపోవడము, నిశ్శబ్దంగా ఉండడము, ఇవన్నీ చూసుకుంటే కవిత ఇంకా రాజకీయాల వైపు ఆసక్తిగా లేరు, లేదంటే ఇప్పుడు దృష్టి సారించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఎలక్షన్ అయ్యి 1 ఇయర్ అయింది. ఈ మధ్యలో ఆవిడ దగ్గర 6 నెలల పాటు జైల్లో ఉండొచ్చారు. సో ఈ వ్యవహారాలు జరుగుతున్న క్రమంలో ఆవిడ అనారోగ్యానికి గురయ్యారు. సో ఆవిడ అనారోగ్యాల దృష్ట్యా ఆరోగ్యం కుదుటి పరి వరకు బయటకు రాదని రకరకాల రూమర్స్తో స్టోరీస్ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు మొన్న ఏదైతే కులగణన సర్వే జరిగిందో సర్వే పేరుతో ఫొటోస్ రిలీజ్ చేసింది. కవిత బయటికి రాబోతుందా, కవిత రీఎంట్రీ ఉండబోతుందా అంటే ఖచ్చితంగా రీఎంట్రీ ఉండబోతుందనే పార్టీ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. కానీ వాటిని ఎంతవరకు ఆవిడ ఛాలెంజింగ్ ఈ ఛాలెంజెస్ అన్నింటినీ, అంటే ఇప్పుడు ఆల్రెడీ రైతు సమస్యలు కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ సమస్యలు కావచ్చు, విద్యార్థి సమస్యలు కావచ్చు, మహిళల సమస్యలు కావచ్చు, వీటన్నిటిపైన ఆవిడ ఎంత ఫోకస్డ్గా వీటన్నిటిని ఇది చేసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంది అనేది చూడాలి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్న అరాచకాలు, రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన కవిత ఫోకస్ చేయగలరా అంటే చేయగలరు. కానీ అంత సీరియస్ ఎఫర్ట్స్ పెట్టే అంత పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే ఇప్పుడు వచ్చిన అత్యవసరం అయితే ఏమీ లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అన్నకి తోడుగా, అంటే కల్వకుంట్ల తారక రామారావుకి తోడుగా కవిత కూడా యాడ్ అవ్వాలి అని అయితే పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. కానీ కోర్టు నుంచి ఏదైనా కండిషన్స్ ఉన్నాయా, కోర్టు కండిషన్స్ ఏదైనా ఉన్నాయా అని చెప్పి ఒకసారి మన అడ్వకేట్ని అడుగుదాం. సో వీళ్ళు కంప్లీట్గా రాజకీయాలకి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్న పరిస్థితి ఎవరు, కేసీఆర్ అవ్వచ్చు, కవిత అవ్వచ్చు. కేసీఆర్ అయితే ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయారు, కవిత అయితే కంప్లీట్గా ఆమె ఇంటికే పరిమితం అయిపోయింది. హాస్పిటలైజ్ అయ్యారని కొన్ని రోజులు, హెల్త్ బాగాలేదని కొన్ని రోజులు. సో వెంకట ముప్పన్ గారు ఉన్నారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. యా, అది కవిత బెయిల్ నుంచి రిలీజ్ అయ్యారు కదా, బెయిల్ వచ్చింది రిలీజ్ అయిన తర్వాత. సో ఆవిడ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు ప్రస్తుతం, బయటకు వచ్చే బయటికి రాగలరా, ఏదైనా కోర్టు కండిషన్స్ ఏమైనా అడ్డుపడే అవకాశం ఉందా? కోర్టు కండిషన్స్ ఏం లేవండి, అంటే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, అంటే పబ్లిక్ లోకి రాకూడదు, పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు అంటే రెస్ట్రిక్షన్స్ అయితే యాజ్ అ పార్ట్ ఆఫ్ ది బెయిల్ కండిషన్స్ అయితే ఏం లేవండి. ఓకే, మరి 10 లక్ష ష్యూరిటీస్ ఉన్నాయి, పాస్పోర్ట్ సరెండర్ చేయమని చెప్పారు ట్రయల్ కోర్ట్ లో. ఓకే, అండ్ నాట్ టు టాంపర్ విత్ ఎవిడెన్సెస్ గానీ విట్నెసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని గానీ చెప్పారు, అంతే తప్ప పాలిటిక్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకూడదని బ్యాన్ అయితే ఏం లేదు. ఓకే 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 అన్న. సో పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండకపోవడానికి వేరే ఇతరత్ర కారణాలు ఏదైనా ఉండొచ్చు, కానీ హెల్త్ ఇష్యూ, హెల్త్ కుదుట పడిన తర్వాత, ఎందుకంటే 6 నెలల పాటు జైల్లో ఉండొచ్చిన కవితకి హెల్త్ అనారోగ్య సమస్యలు చాలా వచ్చినాయి. ఆ తరువాత ఇప్పుడు కవిత రీఎంట్రీ ఉండబోతుంది అని చెప్పేసి పార్టీ వర్గాల్లో గట్టిగా చర్చ జరుగుతుంది. కానీ కేటీఆర్ ఇక్కడ కవితని ఎంకరేజ్ చేస్తారా? ఎందుకంటే ఆల్రెడీ పార్టీలో కుమ్ములాడు జరుగుతుంది, హరీష్ రావు, కేటీఆర్, కవిత, 3 వర్గాలు ఉన్నాయి. మరి కేసీఆర్ ఎవరికి మద్దతు తెలుపుతారు? కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ అయిన క్రమంలో చాలా కుంగిపోయారు. ఎందుకంటే ఎన్నో రకాల కేసులను ఎదుర్కొని, ఎన్నో సమస్యలను ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకొని బయటకు వచ్చిన కేసీఆర్ ఇప్పుడు సొంత కూతుర్ని కాపాడుకోలేక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన జైలుకి వెళ్ళడంతో కేసీఆర్ కూడా కుంగిపోయిన పరిస్థితి. ఇదే క్రమంలో కవిత కూడా వెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట కనబడట్లేదు. ఇప్పుడు కనుక కవిత బయటకు వస్తే కొంచెం బీఆర్ఎస్ పార్టీలో బస్ క్రియేట్ అవుతుంది, ఒక యాక్టివ్ మోడ్ లోకి వస్తారు. ఇంకా చాలా మంది ఎవరైతే మహిళా నాయకురాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫ్రంట్ లైన్ లీడర్ గా కవిత ఉండబోతుందని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ కవిత ఎందుకు నిశ్శబ్దంగా ఉంది, కవిత ఎందుకు బయటికి రావట్లేదు అంటే ఇంకా 4 ఏళ్ల పాటు ఎలక్షన్స్ ఉన్నాయి, టైం ఉంది. సో ఇప్పుడే వచ్చి నేనేం చేయాలనుకుంటున్నారా, లేదా స్థానిక సంస్థల ఎన్నికలతో వస్తారా, లేదంటే కేసీఆర్తో పాటు కలిసి వస్తారా? కేసీఆర్ ఎప్పుడైతే జనవరి ఫిబ్రవరిలో బయటకు వస్తారని ఒక ఆలోచన ఉందో అదే ఆలోచనతో పాటు కవిత కూడా బయటకు వస్తారా, లేదంటే కేసీఆర్కి ఒక నెల ముందలు వచ్చి ఆవిడ ప్రజాక్షేత్రంలో తిరగబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి లగచర్ల రైతులను కావచ్చు, అక్కడ గిరిజనులు కావచ్చు, ఢిల్లీ తీసుకెళ్లిన కేటీఆర్ అక్కడ కవిత కనుక ఉండుంటే ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉండేది అనే ఇదైతే కనబడుతోంది. సో కవిత వాయిస్ కొంచెం వేరేగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. కేటీఆర్కి కొంచెం అహంకార ధోరణి ఉన్న కవిత వాయిస్ మాత్రం వేరేగా ఉంటుంది. కవితకి ఉన్న చరిష్మా కూడా అలాంటిది. సో ఆమె బతుకమ్మ పండగకు వస్తుంది అనుకున్నారు, బతుకమ్మకి రాలేదు. బతుకమ్మ అయిపోయి గత దగ్గర 4 నెలలుగా వస్తుంది, అయినా కూడా ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలోకి కవిత రాకపోవడంతో ఆమె రీఎంట్రీ ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ అయితే పడింది. కానీ ఖచ్చితంగా కవిత రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో. సో మళ్ళీ కవిత వాయిస్ వినపడే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. గతంలో చూసుకున్నట్టయితే కవిత చాలా యాక్టివ్గా వర్క్ చేశారు ఈ 10 సంవత్సరాల పాటు, ఎమ్మెల్సీగా కావచ్చు, ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా కావచ్చు, రకరకాల పోస్టుల్లో ఆవిడ యాక్టివ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, అధికారంలో లేని క్రమంలో ముందుండి నడిపించాల్సిన బాధ్యత కవిత లాంటి వాళ్ళపైన ఉంది. సో రేపొద్దున సీఎం కేటీఆర్ అవుతాడా, కవిత అవుతుందా, హరీష్ అవుతాడా, తన పక్కన పెడితే ఖచ్చితంగా కవిత అయితే పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే హరీష్ రావుని బీజేపీ బుజ్జగిస్తూ ఉంది, ఎందుకంటే బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. హరీష్ రావు మంచోడు, లేదంటే హరీష్ రావు తెలివైనోడు, లేదంటే హరీష్ రావు ఎలాంటి అవినీతి అక్రమాలు పాల్పడిని శుద్ధపూస అని చెప్పేసి బండి సంజయ్ గారు ఆయనకి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో హరీష్ రావు కనుక ఒకవేళ బీజేపీలో ఒకటి షిఫ్ట్ అయినా, పార్టీ మారినా, లేదంటే కేటీఆర్నే రేపొద్దున కేసీఆర్ సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా కవిత కూడా లైమ్లైట్లో ఉండాలి, కవితకి ప్రత్యేకమైన హోదా కల్పించాలి ఈ పార్టీలో అనేసి ఆమె అభిమాన వర్గం కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈమె ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ లేవు. ఈమెకు సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో, బినామీలు అవ్వచ్చు, అనుచరులు అవ్వచ్చు, ఈమెకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఓడిపోయిన పరిస్థితి ఈసారి. సో కేటీఆర్కి చరిష్మా పెరుగుతుంది. ఇదే క్రమంలో కవిత సైలెంట్గా ఉండడం చూస్తుంటే కవిత బయటికి రావాల్సిన రీఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం అయితే క్లియర్ కట్గా ఉంది. థ్యాంక్ యూ.